ప్రజాపాలన పేరుతో ప్రజల సొమ్మును దోచుకొని పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ భూములను చవకగా కొట్టేశాడు మాజీ సీఎం జగన్. నిబంధనలు పాటించకుండా పార్టీ కార్యాలయాలను జిల్లాకు ఒకటి చొప్పున నిర్మించుకున్నారు. ఏకంగా 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం ఖరీదైన భూమిని ప్రభుత్వ ఆదేశాలతో అతి చవకగా కొట్టేశారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేయగా మరికొన్ని చోట్ల భూములు ఆక్రమించి మరీ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. అతి చవకగా భూములు లీజుకు తీసుకోవడమే కాక అనుమతులు లేకుండా నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం పూర్తి కాగా మరికొన్ని భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గన చేసి ఉండింటే, ఎవడైనా సామాన్యుడు గన ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్ గా రేకుల షెడ్ వేసుకుంటే గన గమనుంటారా అధ్యక్ష? వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తాం. ఏమంటే సామాన్యుడు కాబట్టి ఒక అక్రమ కట్టడాన్ని, అవినీతి కట్టడాన్ని నిర్మాణం చేయటమే కాకుండా దానికి సిఆర్డిఏ బిల్డింగ్ పరిమితులు అనుమతులు లేకుండా ఎక్కడైతే చట్టం చెప్తుందో ఎక్కడ కట్టకూడదని అక్కడ నిర్మాణం చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు సందేశం తలుచుకుంది. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య పౌరుడు ఎవరైనా సరే రూల్స్కు లోబడే మనం జీవించాలి. చట్టాలు ఎవరికి చుట్టం కాదు ఈ ప్రభుత్వంలో. అక్రమంగా కట్టిన కట్టుబడి దాన్ని కూల్చివేస్తున్నాం అంతే తప్ప, ఇది ఆయన సొత్తు అన్నట్టుగా గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్, ఇల్లీగల్ గా కట్టిన బిల్డింగ్ కూల్చివేస్తున్నాం, ఖచ్చితంగా కూల్చివేస్తాం. అక్రమ కట్టడంలో ఉండడమే తప్పు. అఫెన్స్ ఇస్ ది బెస్ట్ డిఫెన్స్. మనం ఆత్మరక్షణ పడిపోయినప్పుడు ఎదుటివాడి మీద ఒక్కసారి ఇప్పుడు మీద పడిపోతారు, ఓ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా, అంటే మీద పడిపోయి దాన్ని డైవర్ట్ చేయటం అన్నమాట. ముందు నువ్వు అక్రమం ఎందుకు కట్టావా అంటే అది చెప్పట్లా. అవకతవకలు చేసిన సంగతి చెప్పకుండా నువ్వు కూలుస్తావా అంటే జనం అందరూ ఏమనుకోవాలి? ఈయనేదో వృధా చేస్తున్నాడు, మేము కష్టపడి కట్టిందాన్ని అనే ఒక అబద్ధం ప్రచారం. ఎవరేం చేసినా సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆరోపణ అనుకున్నాం. నువ్వు చేసిన తప్పు చెప్పబోయే ముందు అసలు ఇవి 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెప్పిన నీతి సూక్తులు. ఇప్పుడు అనుమతులు లేకుండా పూర్తయిన ఆయన పార్టీ కార్యాలయాలు కూలుస్తుంటే మాత్రం ఆక్రోశిస్తున్నారు. ఎందుకంటే ఆయన చట్టానికి అతీతుడనే భ్రమలో ఉన్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో నిర్మించుకునే కార్యాలయాన్ని కొంత విలాసవంతంగా నిర్మించుకుంటుంది. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ శ్రేణులు, నాయకులు వచ్చే అవకాశం ఉండడంతో పాటు తరచూ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు దరఖాస్తు చేసుకుంటే అర్హత ఆధారంగా ప్రభుత్వం తక్కువ ధరకే భూమి ఇస్తే ఆ స్థలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని భవన నిర్మాణం చేపట్టారు. అదే జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలను తక్కువ విస్తీర్ణంలో సాధారణంగా ఓ 4 గదులు ఉండేలా నిర్మాణం చేసుకుంటారు. కానీ వైసీపీ మాత్రం ప్రభుత్వ భూములను అతి చౌకగా కొట్టేసి భారీ భవంతులను, ఓ విధంగా ప్యాలెస్లను తలపించేలా జిల్లా స్థాయిలో కార్యాలయాలు నిర్మాణం చేపట్టారు. అధికారంలో ఉండడంతో ఏం చేసినా చెల్లుతుందనేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 25 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు.